మీ కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే రచిత గారు చాలా మంది ఆడవాళ్ళకు ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పక్కన మేమున్నా కానీ పక్క చూపులు ఎక్కువ చూస్తూ ఉంటుంటారు రీజన్స్ ఏంటి కొన్నిసార్లు అవి సరదాగా అయితే పర్వాలేదు కానీ ఇవే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కి దారితీసే విధంగానో మమ్మల్ని అవమానించే విధంగాను కొన్నిసార్లు కంపేర్ చేసే విధంగానే ఉంటుంటాయి ఈ సైకాలజీ ఏంటి అసలు ఎయిటీ పర్సెంట్ గొడవలు అవ్వటానికి ఫస్ట్ కారణం ఇది అయితే గొడవలు అవ్వటము అంటే దాన్ని పొజిసివ్నెస్ కింద ఇన్సెక్యూరిటీ కింద ఆడవాళ్ళ తప్పు కిందే చూపించడం జరుగుతుంది ఎక్కువగా అంటే వాళ్ళు చేసే తప్పుని ఎలా పోట్రే చేస్తారు అంటే అది వాళ్ళ జన్మ హక్కు అలా చూడొచ్చు అందంగా ఉంటే చూడరా ఇలాంటి కొన్ని డైలాగ్స్ వింటూ ఉంటాం అంటే భరితగించిన మగవాళ్ళు ఇచ్చే ఆన్సర్లు వేరే ఉంటాయి నాటిగా తీసే వేసే వాళ్ళ ఆన్సర్లు వేరేలా ఉంటాయి అదే పెద్ద గొడవ కింద మారినప్పుడు పెద్దలతో చెప్పినప్పుడు ఆన్సర్స్ వేరే ఉంటాయి పరి పరి విధాలుగా దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏదైనా కానివ్వండి దానికి ముందు ఆడవాళ్లే బోల్డ్ సర్దుకుపోవడానికి ట్రై చేస్తారు మనస్సు చాలా వికలమైన అది ఎలా ఉంటుందంటే అది వాళ్లను సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టినట్టు అవుతుంది అంటే ఒక ఎలాంటి వాళ్ళైనా మనము మూవీస్లో చాలా హీరోయిన్స్ని చూస్తుంటాం హీరో వచ్చి మామూలుగా పక్కన సైడ్ హీరోయిన్ని చెప్తాడు ఏంటి నువ్వు చాలా ఈ అమ్మాయితో మాట్లాడితే పడదు అని తెలిసిపోయి ఈ హీరోయిన్కి చెప్తాడు నువ్వు చాలా బాగున్నావు కెన్ వీ గో ఫర్ అ డేట్ అనగానే ఈ హీరోయిన్కి అసలు అమ్మాయి అలాంటి టైప్ కాదు అంటే అలాంటి టైప్ అంటే ఇట్లా ప్రేమ గీమా అట్లా ఉండదు వెరీ స్ట్రిక్ట్ రిజర్వ్డ్ టైప్ బట్ స్టిల్ వెన్ యూ గో ఫర్ అన్ అదర్ లేడీ కంపారిటివ్లీ పక్కన అంటే తిన అన్నాన్ని శంకిస్తున్నాడు తిన బ్యూటీని శంకిస్తున్నానని ఎక్కడ లేని ఒక స్త్రీతత్వం అనేది బయటకు వచ్చేసి ఆ అబ్బాయిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అదే ఒక డొమైన్ మన మూవీస్లో చాలా మూవీస్లో చూసాము దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ విమెన్ అలాంటిది అసలు ఏ సంబంధం లేని మగాడు ఒక హీరో ఏ రిలేషన్ లేకుండా ఒక అమ్మాయిని సైడ్ యాక్టర్ని పక్కన ఒక ఫ్రెండ్ని అలా అన్నప్పుడే ఈ అమ్మాయికి అంత జలసి అంత ఇన్సెక్యూరిటీ తన తన ఒక స్త్రీ తత్వాన్ని క్వశ్చన్ చేశాడు అనే ఉద్దేశంతో అతనికి ఫాల్ అయినప్పుడు నా భర్త ఆర్ నా బాయ్ ఫ్రెండ్ అని ఒక ట్యాగ్ వేసుకున్నవాడు చూస్తే ఎలా ఉంటుంది జస్ట్ కెన్ యూ ఇమాజిన్ ఆ ఎమోషన్ ఏదైతే పెయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం గొడవ పట్టడం అనేది వెరీ కంపల్సరీ కానీ ఈ రెండిటికి కంటే అండర్లయ్యింగ్ జరిగేది ఏంటంటే దే స్టార్ట్ గోయింగ్ బ్యాక్ అంటే ట్రావెల్లో నీతో నువ్వు అనుకుంటావు ఏ ఊరికే చూసింది అంటే నువ్వు క్వశ్చన్ చేసినా లేకపోతే క్వశ్చన్ చేయకుండా ఉంటే బరితగించి అట్లానే చూస్తూ ఉంటుంటే ఈ అమ్మాయికి నువ్వు ఆ క్షణంలో చూసి వదిలేసి ఉంటావు ఈ అమ్మాయికి నువ్వు చూసిన చూపే తనని ఇక్కడ నించుండిపోయి నీతో తను ఎప్పుడైతే పర్సనల్గా గడుపుతున్న టైంలో కూడా తను చలించకపోవడం జరుగుతుంటే గనక ఈ కారణం కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకు అంటే ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్ వెన్ యూ మ్యారీ ఫస్ట్ పెళ్లి చేసుకోకముందు తను కొంతమంది ఒక పదం వాడుతుండదు తాను మెచ్చింది రంబా స్థానం మెచ్చింది రంభ అంటే కొంతమందికి మనం గమనిస్తుంటే లవ్ మ్యారేజెస్లో ఒక చాలా అందంగా ఉంటాడు ఒక చాలా యావరేజ్గా ఉండే అమ్మాయిని నేను ఎప్పుడూ ఔటర్ బ్యూటీని క్వశ్చన్ చెయ్యనే చెయ్యను బట్ జనరల్గా మనం మాట్లాడుతుంటాం కదా కాకి ముక్కుకు దొండపండు ఇలా కానీ మాట్లాడుతూ ఉంటాం అందం మీద ఫ్రేమ్ చేసినప్పుడు వీడికి ఎవరు దొరకలేదా ఈ అమ్మాయిని చేసుకున్నాడు లేకపోతే ఈ అమ్మాయికి ఎవరు దొరకలేదా కాకి ముక్కుకు దొండపండు లాగా ఇలా చేసుకుంది ఎలా ఉన్నాడు నల్లగా లావుగా పొట్టిగా పొడుగ్గా కానీ ఈమెకి ఆయనే మనమధుడు ఆయనకి ఆవిడే రంభ తాను మెచ్చింది అని ఊరికే రాలా సో అలా నువ్వు ఇష్టమై పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఎవరినైనా కానివ్వండి మీ అమ్మవాళ్ళు చూసిందైనా ఇవాళ రేపట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం అనేది సర్వసాధారణము వింటున్నాము సో నువ్వు చూస్ చేసుకొని చేసినా నీ అమ్మ వాళ్ళు చూస్ చేసి చేసినా నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నప్పుడు దెన్ డోంట్ గో ఫర్ అవుటర్ నువ్వు ఇట్లా చిత్తకారత కుక్కలాగా నువ్వు అందరినీ చూసుకుంటూ పోతూ ఉంటే ఎగ్జాక్ట్గా నీ వైఫ్ కూడా అట్లా వేరే వాళ్ళు మగవాళ్ళను కనుక చూస్తే నీకు మరి కోపం వచ్చి బరితగించిన డాష్ డ్యాష్ డ్యాష్ అంటావు ఈ దరిద్రమంతా నేర్పింది మన కల్చర్లో పెద్దవాళ్ళు మగోడుకి జన్మ హక్కు రాజులకు అన్నమంది పెళ్ళాలుండొచ్చు ఉండొచ్చు అనే మాట్లాడే ఒక సంస్కృతిని హైలైట్ చేసి హైలైట్ చేసి హైలైట్ చేసి మన నర నరాల్లో జీర్ణించుకుపోయింది ఏంటంటే మొగాడికి అది ఉండడం అనేది కామన్ ఆడది చేస్తే అది బ్రతగించింది మరి అదే ద్రౌపదిని కూడా ఎవరు బ్యాడ్గా పోర్ట్రే చెయ్యాల ఆవిడ ఐదుగురు భర్తల్ని చేసుకుంది బ్యాడ్గా పోటరీ చేస్తారా అంటే ఇట్లా బరిత అట్లా చెయ్యాలా కానీ ఈ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు దీన్ని మాట్లాడితే ఆడోళ్ళు అంటే అట్లా ఆడోళ్ళని చెయ్యమని మీరు మాట్లాడుతున్నారా కాదు మా మనస్సు అనేది అసలు జెండర్కి సంబంధి ఇప్పుడు నేను ఒక గుండెకాయ తీసి ఇక్కడ పెట్టాను బయట పెట్టాను గుండె ఇది ఆడోళ్ళదా మగోళ్ళదా అంటే తెలుసుదా గాలి వస్తుంది జెంట్స్ వేరేది బీల్చుకోవాలా వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ లేడీస్కి టాలరెన్స్ ఎక్కువ ఉండాలా లేకపోతే కొంచెం కోపం ఉన్నావుకి ఈ గాలి పీల్చుకోవాలా అట్లుందా నీళ్లు పలానా వాళ్ళు ఇది తాగాల నీళ్ళు ఇది తాగాల ఉందా దెన్ వై హూ డిడ్ దిస్ జస్టిస్ దీన్ని పెట్టి పోషించే ఫస్ట్ సొసైటీలో ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్నట్టు నైంటీ పర్సెంట్ ఆడవాళ్లే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు బా తల్లికి పోయి చెప్పుకుందమ్మా మా ఆయనట్లో వేరు ఆమెతో తిరుగుతున్నాడమ్మా తల్లికే కదా చెప్పుకుంది లేదు తల్లికి చెప్పుకో బుద్ధి కాలేదు మా అమ్మ వాళ్ళు పుట్టింటో లేడుస్తారు అని అత్తగారికి పోయి చెప్పుకుంది అత్తమా మీ కొడుకు ఇట్లా చేస్తున్నాను ఫస్ట్ ఇగ్నోర్ చేస్తుంది ఎందుకంటే తన పెంపకాన్ని తన తప్పు పట్టుకోలేదు కదా తల్లి ఏం చెప్తుంది బిడ్డ సదురుకప్పు అంటుంది అలా చెప్పి చెప్పి చెప్పింది ఎవరు ఆడవాళ్ళు సరే మరి ఈమెకి కోపం వచ్చి ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందా లేకపోతే ఇంకొక మొగాయండో చూస్తుంది అంటే మీ ఆయన పెట్టుకుంటే నువ్వు పెట్టుకుంటావా నేను నేను మాట్లాడేది ఇక్కడ న్యాయం గురించి మాట్లాడుతున్నాను మీరు నేను ఇద్దరిది తప్పే నేను తప్పు ఒప్పులను మాట్లాడతలేను భార్త చూసినప్పుడు అందాన్ని ఆస్వాదించవచ్చు పువ్వుని చూస్తే ఆస్వాదిస్తాము నదిని చూస్తే ఆస్వాదిస్తాం కొండను చూసా అమ్మాయిని చూస్తే ఆస్వా మరి అదే అమ్మాయికి కూడా ఫీలింగ్స్ సేమ్ కదా ఈ అమ్మాయి ఏమంటుంది నా భర్తే నాకు జనరల్గా హీరో కూడా నచ్చరు సేమ్ నా భర్తను చూసినప్పుడు నాకు ఇతను తప్పించి ఇంకెవరి మీద అట్లాంటి అవగాహన పోదు మగవాళ్ళకి ఎందుకు పోతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఎంకరేజ్మెంట్ సింపుల్ అసలు వాళ్ళేం తప్పు కానే కాదు హార్మోన్స్ ఎస్ దే డోంట్ హ్యావ్ దట్ కంట్రోల్ బికాస్ మొగ్గళ్ళ డొమ్మైన్లోనే అది పెట్టారు అంటే లైక్ దే హీ కెన్ వాచ్ హీ కెన్ డిస్కస్ హీ కెన్ పోట్రే ఫిగర్ని అదే వర్డింగ్స్తో అమ్మాయి ఇట్లా చూసి ఏమున్నాడు ఎట్లాను ఎంబటి అసలు ఆడోళ్ళమే ఫస్ట్ ఏ అంటాం నన్న నేనైనా సేమ్ బిహేవ్ చేస్తాం నేను అంటున్నా ఆ కల్చర్ని ఎప్పుడైతే ఒక లేడీ కానీ తోటి సహోదరులు తోటి తండ్రి మంచి థాట్ ప్రాసెస్ ఉన్న జెంట్స్ ఖండించడం మొదలు పెడితే ఈక్వాలిటీ ఆఫ్ థింగ్స్ నేను మాట్లాడేది ఆడవాళ్ళను రిజర్వేషన్లు ఇవ్వద్దు రిజర్వేషన్లు ఇవ్వొద్దు అని మొత్తుకుంటున్నారు ఆడవాళ్ళకు కూడా అదే చెప్తా అసలు అడగద్దు నీ అస్తిత్వం నువ్వు సంపాదించుకో ఆడవాళ్ళకి ఎక్కువ ఇవ్వాలా డోంట్ టాక్ వెన్ ఆర్ అడుక్కుంటున్నప్పుడే దిగజారుతున్నాం మనం నువ్వు అక్కడెక్కడో చంద్రమండలానికి పోతున్నావు మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకే సింపతి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు డోంట్ డూ దాట్ నీ హస్బెండ్ అట్లా చేస్తున్నాడు క్వశ్చన్ కూర్చోబెట్టి అడుగు మాట్లాడు అట్లనే బరతగిస్తున్నాడు ఆయన ముందే నువ్వు అట్లనే మాట్లాడు మేడం అట్లా ఎట్లా రేచకూడదు బరాబర్ రేచకూడదు ఆమె మానసిక ఆందోళన మానసికంగా అండర్గో అయ్యేది ఒక స్త్రీగా ఒక నేను కౌన్సిలర్గా ఒక లైఫ్ కోచ్గా నేను ఖచ్చితంగా చెప్తాను అందులో నువ్వు భర్తగించి నీ భార్య ఉందే ఇంకొక ఆడదన్నట్ల తేరి పారి మొత్తం ఆస్వాదించుకుంటూ చూసి అంటే నువ్వు ఏం పీకలేవు నీకు ఏం లేదు నువ్వు గతి లేక నా దగ్గర పడి ఉంటున్నావు ఇది ఎక్కడికి పోదు నేను అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఇంట్లో ఇంట్లో ఇల్లాలి వంటింట్లో ప్రియురాలనే సినిమా టైప్లో నువ్వు నేను బయట నువ్వు యూ కాన్ డూ దట్ ఓకే యూ డూ దట్ నీకు నేను అదే చెప్పిన నో డిఫరెన్స్ ఇన్ దట్ అబ్బా నీ ఫీలింగ్స్ చాలా ఎక్స్ప్రెస్ చేస్తుంటాం ఈ మధ్యలో నేను కూడా చెప్తుంటాను మొక్కటి అది కంట్రోల్ చేసుకోకుండా వచ్చే ప్రాబ్లమే తప్పించి ఆడదానికి అంతకంటే ఎక్కువ ఉంటుంది బికాస్ హీ షీ వాంట్స్ లవ్ వెన్ షీ ఫీల్ లవ్ దట్ ప్రేమ హస్బెండ్తో కానీ అందుకే ఆడవాళ్ళు ఎందుకు ఎమోషనల్గా అటాచ్ అయ్యి లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు అంటే ఆ ప్రేమ దొరుకుతుంది ఆ ప్రేమ ఇచ్చేవాడు ఏం కావాలని ఇస్తున్నాడు అది పక్కన పెట్టు అది మళ్ళీ ఒక బిస్కెట్ ప్రేమ ఇచ్చినట్టు చేసి ఈజ్ టేకింగ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ నీకు తెలివి లేక ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ దగ్గర నీ దగ్గర ఉన్నదానికి నువ్వు ప్రేమ అనే చిన్నదాన్ని నువ్వు పంచకుండా నువ్వు బయట తీసుకుపోయి నువ్వు పంచుతూ ఉంటే మరి ఈమె ఎత్తుక్కుంటుంది కదా అబ్బా నువ్వు ఆమె ఆ పాయింట్లో బరాబర్గా ఫస్ట్ క్వశ్చన్ చేయాలా నువ్వు ఇట్లా చేస్తే నేను ఐ కాంట్ బీ విత్ యూ ఈ కాలంలో అమ్మాయిలు ఆ మాత్రం డేరింగ్ చేయకపోతే ఆ భరితిగించిన తత్వాన్ని నువ్వు భరించాల్సి వస్తుంది నువ్వు భరించాల్సి వచ్చినప్పుడు నేను అడుగుతున్నాను ఎందుకు భరించాలి నువ్వు భరిస్తున్నాను అనుకోకుండా నోరు మూసుకొని ఉంటున్నావా ఉండట్ల నువ్వు భరిస్తున్నావు అనుకుంటూ భరించడం అనేది నీ దౌర్భాగ్యం నీ చాతగాంతనం లేకపోతే ఏమైనా కానీ ఆయన ఆయనకి దేవుడు చూసుకు దేవుడు చూసుకుంటాడు గివుడు చూసుకుంటాడు అన్నీ చాతగాను ముచ్చట్లు ఇమ్మీడియట్గా టిట్ ఫట్ యాడ్ చేసే ఒక సం ఆ ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్రతుకుతున్నాం యు గివ్ ద టెట్ మారాడు మేడం ఆయన అంతే బ్రతగించి తిరుగుతున్నాడు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా చేస్తాను నేను కూడా ఇట్లా చేస్తానా చేస్తున్నా బ్ సుప్రీంకోర్టు ఇచ్చేసి ఎవడు ఎవడతో అని ఇచ్చిండు ఇప్పుడు అదొక కథ పడైంది కదా ఓపెన్ డిక్లరేషన్స్ కానీ ఒప్పుకోడు కదా మొగ అహంకారం ఒప్పుకోదు కదా ఓకే దెన్ ఇఫ్ ఆర్ ఫైన్ విత్ దిస్ దెన్ లెట్ మీ ఫైండ్ ఎ గై ఫర్ మీ నేను ఒక మనిషిని ఎత్తుక్కుంటాను నేను ఇప్పుడైతే ఇట్లా క్వశ్చన్ చేస్తారు కదా ఉషా ఉషా చేసినప్పుడు బాగా బలుపెక్కి అంటే హం కొట్టుకున్న మొగాళ్ళు హీ విల్ స్టార్ట్ నీకెవడో ఉన్నాడు అసలు ఆయన తప్పులు చేస్తాడు మేడం నేను మంచిగా తయారైతే ఎవడి కోసం తయారైన ఎందుకు అంటే ఈ భయం ఎందుకు ఉంటుంది తెలుసా బికాజ్ ఈ హ్యాస్ ఎమ్ రిలేషన్ విత్ అదర్ విమెన్ ఆ అమ్మాయి పెప్పం పెళ్ళైన అమ్మాయి ఆ అమ్మాయి వచ్చింది కదా వీడికి ఇదే ఇన్సెక్యూరిటీ పాడవుతుంది నా పెళ్ళాన్ని కూడా ఎవడెక్కడ వేసుకుపోతాడు అని మరి ఎందుకు వేసుకుపోడు ఏ నువ్వే నా మొగడివి నీకంటే మరి ఇంకో మొగోడు ఉండడా బయట సింపుల్ మరి ఈమెందుకు కట్టుబడి ఉండాలి అదే మాంగళ్యానికి అవేదే పవిత్ర బంధం నీకు లేనప్పుడు అట్లాంటి అపి అపవిత్రుడైన వాడితోటి నేనేం పవిత్రంగా ఉంటుంది షీ హ్యాస్ టు ఫీలింగ్స్ ఇది జస్టిఫికేషన్ ఎందుకు చెప్తున్నాము మనం అంటే నీకు ఆ పెయిన్ తెలియవాలా సో ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది చేసి చూడండి నేను ఊరికిన ఏదో ఊరికే నాటకం చేసినట్టన్నా నేను కూడా ఈ అబ్బాయితో పోతున్నాను గొడవ పెట్టుకొని మీ అమ్మన మీ అమ్మాయి బరితగించి మీకు ఇట్లా అయింది అట్లా అయింది మొత్తం ఆగం మాగం పెంట పెంట చేసి ఇజ్జత్ తీస్తారు ఈ ఇజ్జత్ తీసినప్పుడు ఈ పెద్దోళ్ళు ఇక మొత్తం పెద్దరాయుడు పెద్దమ్మలు దిగుతారు జేజమ్మలు దిగిగా అట్లా చేస్తారా మొగోడు అంటే చెయ్యడం మొగోడికి అది జన్మ హక్కు మొన్ననే మేము రాసి ఇచ్చినాం కాన్స్టిట్యూషన్లో అట్లా చేయాలా ఆడదానికి మాత్రం కాన్స్టిట్యూషన్లో రాలేదని కూడా రాసి అని వీళ్ళే వీళ్ళు రాస్తారు చట్టాలే వాడి చట్టం వాడు రాసుకుంటాడు దరిద్రం వదిలిపోయింది సుప్రీంకోర్టు ఇదంతా చూసి ఎవరికి ఇష్టం ఉన్నాలో కుక్కల్లా తిరగండి అని వదిలేసింది కాబట్టి నువ్వు ఎలా ట్రీట్ చేయాలా నీకు ఏం రెస్పెక్ట్ దొరకాలా నీ భార్య అలాంటి తప్పు చేయొద్దు అన్నప్పుడు లేకపోతే నీ భర్త అలాంటి తప్పు చేయొద్దు అన్నప్పుడు నువ్వు చెయ్యకుండా ఉంటే అది నీకు జరగకుండా ఉంటుంది అది ఈ రిలేషన్ వైజ్ అని అనుకోండి అండి రెస్పెక్ట్ ఇచ్చి పూచుకోవడం ఒకటి ద బ్యూటిఫుల్ లైన్ ఈజ్ దేర్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ బాస్ వాట్ ఎవర్ ద రిలేషన్ ద ట్రీట్మెంట్ విచ్ యూ వాంట్ యూ ట్రీట్ అదర్ పీపుల్ లైక్ దట్ సింపుల్ లాజిక్ అది ఇలాంటి రిలేషన్ వైజ్ అని అనుకోండి గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవడం అత్త మామ దగ్గర ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుపోయాడో చూపిస్తారో అత్తల మీద ఆడబిడ్డ మీద అమ్మ మీద అక్కడ ఇక్కడ చూపించడం జరుగుతుంది సో కాబట్టికి నీ బిహేవియర్ వల్ల పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకొని మీరు ఇద్దరు ఈ కుక్కల కొట్లు పంచాయి చేసుకుంటా అంటే పిల్లలు ఏం చేస్తారు ఓ ఇట్లుంటుంది అంటే మన కల్చర్లో ఇట్లా హ్యావింగ్ ఎఫర్ట్స్ వేసేది క్వైట్ కామన్ ఫీల్ పోతారు నేను నా చౌలారా విన్నది పిల్లలు ఇట్లా బిఫోర్ మ్యారేజ్ ఇట్లా యంగ్స్టర్స్ హ్యావింగ్ ఫీ ఇంటర్ ఫిజికల్ రిలేషన్స్లోకి వెళ్తున్నారు అని తెలిసినప్పుడు ఆల్మోస్ట్ ఒక పెద్ద బల్కన్ రప్చర్ అంటే ఇప్పుడు కొంచెం అన్న నేను ఇప్పటికీ స్టిల్ ఐ కాంట్ టేక్ ఇట్ బట్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లైక్ ఐస్ టాకింగ్ టు బ ఇంజనీయరింగ్ మై కజన్ ఇట్లా ఇట్లా రైడ్లోకి అట్లా పోతారు అట్లా పోయి ఇట్లా ఫిజికల్ ఏంటి ఏంటి ఒక పది సార్లు అడిగినాను అంటే అసలు ఐఎమ్ నాట్ రెడీ టు అబ్జర్బ్ దట్ దట్ ఈస్ నాట్ మోడర్నిజం యార్ అది అది మోడర్నిజం అసలు ఎట్లా అనుకుంటున్నావు నువ్వు సో ఇంక ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారైంది సో ఇది ఎక్కడి నుండి వస్తుంది నీ తండ్రి నీ మదర్ ఏదైనా కానీ లాక్ సిస్టమ్ కానీ లేకపోతే ఎవరితో మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ చేంజ్ కానీ ఇంట్లో వాళ్ళిద్దరు గొడవ పడేటట్టు వాడే పదజాలం కానీ నువ్వు ఆమెతో మాట్లాడలేదు అక్కడ పోయినావు నీకు ఎవరు ఉన్నారు నువ్వు ఏమనుకుంటున్నావు నీ పిల్లలు అంటే నువ్వు ఆ మాటలు మాట్లాడతావు వాళ్ళ చెవులకే కవా డైవర్ట్ ఇన్ టు డిఫరెంట్ డిరెక్షన్స్ డో డోంట్ యూ యువ యు యూ కాంట్ ఇమాజిన్ అసలు వాళ్ళ మైండ్లా వాళ్ళ మనస్సులల్లో ఏం ఇంప్రింట్స్ పడుతున్నాయి అనేది యూ కాంట్ నీ బిహేవియర్ నీ ఒక జిరాక్స్ కాపీల మీద ఖచ్చితంగా పడుతుందా పడదా పైన రాసేది పడుతుందా పడదా కింద కార్బన్ కాపీలు కదా మన పిల్లలు మనకు బరాబ్బరు పడుతుంది వాళ్ళు మరి ఇంకా మంచిగా దాన్ని ఎలా తీసుకెళ్తారని అది కాబట్టి సో దిస్ ఈస్ అ పాయింట్ వేరే వేరేసే లైక్ ఆ చూసే విధానము లో కూడా ఆడడానికి బాగా తెలుస్తుంది మగోడు ఏ విధంగా మేడం చూస్తే తప్ప మేడం మీరు చూస్తే తప్ప కాదు నువ్వు ఇట్లా చూసి అసలు మామూలుగా చూస్తే ఆమె క్వశ్చనే చేయదు లేడీకి ఇట్లా చెప్పేస్తుంది సిబిఐ నేను ఎప్పుడు చెప్తాను సిబిఐ ట్రైనింగ్ లేకుండా సిబిఐ ఆఫీసర్ ఎవరు అంటే ఓన్లీ ఏ వైఫ్ అని చెప్తాను ఆడవాళ్లకు స్నిఫర్ డాగ్స్ దే విల్ ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లుక్ యు ఆర్ గివింగ్ టు అనదర్ గర్ల్ నువ్వు ఏం చూస్తున్నావు ఏ ఉద్దేశంతో చూస్తున్నావు ఎట్లా తాడ తాడరే అంటారు కదా అట్లా ఎట్లా చూస్తున్నావు అనేది ఈమె చెప్పేసి నువ్వు మామూలుగా అమ్మాయితో నీ ఫ్రెండ్స్తో కానీ మీ చుట్టాలలో కజిన్స్తో నువ్వు మామూలుగా మాట్లాడినప్పుడు సప్పుడు చెయ్యని అమ్మాయి ఒకళ్ళు చూసినప్పుడే ఇట్లా చూసింది అంటే అయింది నీకు కథ అయింది దాంతో నువ్వు సక్క పెట్టుకో అంతేగాని బాగా తెలివి అనుకోని నేను ఇట్లా కాదు అట్లా కాదు ఏ ఉత్తగా చూసినా అసలు నేను అట్లా చూడలేదు లేకపోతే నా ఉద్దేశం ఇంక్యూర్ కింద చెప్పుకో సుత్తి స్టోరీస్ సో కాబట్టి ఇట్ ఈస్ అ టైమ్ టు కరెక్ట్ యువర్ ఓన్ బిహేవియర్ బికాస్ నువ్వు చేసుకున్న వచ్చిన అమ్మాయికి నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ అది కాదు అదే ట్రీట్మెంట్ నీకు స్టార్ట్ అయ్యిందంటే నీకు ట్రీట్మెంట్ మొదలవుతుంది విచ్ ఈస్ అ వెరీ డేంజరస్ ఫర్ ద ఫ్యామిలీ వండర్ఫుల్ కంటెంట్ ఇచ్చిపడేశారు పడేశారు అయినో ఇప్పుడు వాళ్ళందరికీ కోపం వస్తుందేమో బట్ నేనేమి చెప్తున్నా ఒక్కటే చెప్తాను ఏం చెప్తాను అంటే నీకు మీరు తెగించినప్పుడు ఎదుటి మనిషి తెగిస్తే ఏం జరుగుతుందో ఆ తెగింపుకు మీరే బాధ్యులు అనే చిన్న గుర్తు చేయటం తప్పి అంతే అలర్ట్ ఎందుకంటే తర్వాత బాధపడ్డ ఈ కుటుంబం ఏమి రాదు ఆ చిన్న చిన్న అబ్బా అట్లా ఏమంటారు దాన్ని అటెంప్టింగ్స్ ఉంటాయి అవి ఉంటాయి కానీ ఎదుటి మనిషి హర్ట్ అవుతున్నప్పుడు జస్ట్ కంట్రోల్ కమ్ బ్యాక్ టెంప్టింగ్స్ అనేది వెరీ కామన్ ఇప్పుడు నీకు మనకు బెంజ్ కొనుక్కోవాలని టెంప్ట్ అయినాం కొనుక్కుంటామా మన లెవెల్ ఏంటి మన శాంట్రోనా మన హోండా సిటీ ఏదో కొనుక్కుంటాం అండర్స్టాండ్ జస్ట్ లైక్ అబ్జర్వ్ బట్ అంతే బట్ డోంట్ గివ్ దట్ లైక్ ఈమెకి ఏం చెయ్యలేదు అనే తత్వంతో నువ్వు బరితగించేది అవి చెయ్యకు సో ఇలా ఎవరైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి కావచ్చు లేదంటే ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో రిలేషన్షిప్లో వచ్చే ఇష్యూస్ కావచ్చు పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు పర్సనల్గా మాకు కౌన్సిలింగ్ కావాలి ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం మేము చాలా వీడియోస్ చూసాము బట్ పర్సనల్గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము చెప్పాలి డిస్కస్ చేయాలనుకుంటున్నాం మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ఏ విధంగా కౌన్సిలింగ్ తీసుకుంటారా ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా ఎక్కడెక్కడ ఇలా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించిన పూర్తి యా కెన్ కాల్ క్రాలింగ్ నెంబర్ ఖచ్చితంగా ఇవాళ రేపు ఏ సమస్యనైనా ఒక చిన్న డిస్కషన్ తోటి అంటే మాట్లాడుకోవటంతో అయితే నెరవేర్చడం జరుగుతుంది కానీ ఆ మాట్లాడడానికి ఆ ఎదుటి మనుషులు సహకరిస్తున్నారా లేదా నువ్వు అసలు మాట్లాడడానికి రెడీ ఉన్నావా లేదా ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలో తెలియక కూడా గొడవలు అవ్వడము ఎక్కువ అవ్వటము కాపురాలు విచ్చిన్నవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఆ గైడెన్స్ అయితే ఉండడం జరుగుతుంది మనకి మీకు తెలుసు ఓవర్సీస్ నుంచి కానీ మనకి యూఎస్ నుంచి ఆస్ట్రేలియాస్ నుంచి అట్లా డిఫరెంట్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది దట్ వే వీఆర్ వెరీ మచ్ అప్రోచబుల్ దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ సో ఇలా ఎవరైనా సరే గారి వీడియోస్ చూసిన తర్వాత అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు పర్సనల్ ఇష్యూస్ చాలామందికి ఉంటూ ఉంటాయి సొల్యూషన్ కనుక కావాలి అనుకున్నా ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్దగర్ టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు అండ్ దాంతోపాటు ఎవరైనా సరే మా ఈ వీడియోస్ స్టూడెంట్స్కి సంబంధించి కనుక స్కూల్ పిల్లలు లేదా ప్రిన్సిపాల్స్ లేదా టీచర్స్ కనుక చూసి సెషన్స్ కనుక కావాలి కాలేజ్కి ఇన్వైట్ చేయాలి అనుకున్న లేదా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉండి మా షోలో కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకున్న కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రస్తగర్టీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి